హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మిమ్ముని సోల్జర్. సాయంకాలపు సంధ్యావేళలో అలా అలా అంబ్రల్లా స్ట్రీట్లోకి వచ్చేసాను. నేను చూస్తున్నారా అంబ్రల్లాస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. బయట బోర్డు మీద అంబ్రల్లా స్ట్రీట్ అని రాశారు, అందుకే అంబ్రల్లా స్ట్రీట్ అంటే ఎలా ఉంటుందని నేను కూడా లోపలికి వచ్చేసాను. చూస్తున్నారా అంబ్రల్లాస్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి, పేరుకు తగ్గట్టుగానే చాలా బాగుంది కదా. రండి ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు అంబ్రల్లా స్ట్రీట్ని చూసేయండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, క్రిస్మస్ కోసం అనేది డెకరేట్ చేశారండి. ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కదా. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటేనే నాకు ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? హాయ్ సుజాత అక్క, హాయ్ జాన్ బావా, ఎలా ఉన్నారు మీరు? ఇది చూస్తుంటే మీరే గుర్తుకొస్తున్నారు. సుజాత అక్క, జాన్ బావా, మేము 3 ఇయర్స్ ఒకే చోట కలిసి ఉన్నామండి. వాళ్ళైతే క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ కనబడుతున్న ట్రీ లాగానే వాళ్ళ ఇంట్లో కూడా క్రిస్మస్ ట్రీ రెడీ చేస్తారు. చాలా బాగా క్రిస్మస్ చేస్తుంటారు. భోజనాలు అయితే కానీ అమ్మో, మా సుజాతక్క చాలా బాగా వంటలు చేస్తుంది. అందరికీ భోజనాలు పెడతారు, ప్రతి క్రిస్మస్కి అందరికీ భోజనాలు పెడతారండి. ప్రతిసారి ఫోన్లో వాట్సాప్లో మీకు విషెస్ చెప్తుంటాను, కానీ ఈసారి యూట్యూబ్ ద్వారా మీకు విషెస్ చెప్పే అవకాశం నాకు దొరికింది. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అక్క బావా. చెప్పాను కదా, వీరేనండి సుజాత అక్క, జానబాబు గారు. చూస్తున్నారు ఫ్రెండ్స్ అంబ్రల్లా స్ట్రీట్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా, మీకు అందరికీ నచ్చేసింటే అనుకుంటాను. అప్పుడప్పుడు వీకెండ్లో ఇలా పార్కు వచ్చి ఫుడ్ తింటూ నేను నా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంటామండి. ఈ పార్కు చాలా పెద్దదండి, ఒకవేళ ట్రైన్లో వెళ్తే 10 నిమిషాల్లో పార్కు మొత్తం చూసేయచ్చు. ఎన్ని రకాల పూలోనండి, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది.
మరి మీరు కూడా చూసేయండి. బంతి చమంతి, ఓ బంతి పూలు కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది అంబ్రల్లా స్ట్రీట్ బయట వ్యూ అండి. ఒక లుక్ వేసండి మీరు కూడా. చూస్తున్నారు కదా, మా చిన్న అబ్బాయి డానిష్తో కొద్దిసేపు అలా ఫుట్బాల్ ఆడేస్తున్నాను. ఈరోజు వీకెండ్ కాబట్టి పార్క్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా జనాలే, ఇది పెద్ద తిరునాళ్ళ కనబడుతుంది. చూస్తున్నారా నీళ్ళలో తాబేలు, చాలా పెద్ద తాబేలు అండి. చూసారా ఫ్రెండ్స్, కరోనా స్టాచ్యూ. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.